లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత వాసులను ఏ క్షణమైనా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. తీవ్ర వాయుగుండం ఇప్పుడు తుఫానుగా మారింది. దీనికి మాండూస్ అనే నామకరణం కూడా చేశారు. ఈ మాండూస్ తుఫాను ప్రభావం వల్ల రాబో 3 రోజుల పాటు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాలు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసింది. ఇప్పటికే భారతదేశ విపత్తు నిర్వహణ శాఖ కూడా పలు సూచనలు చేసింది రాష్ట్రాలకు. దీంట్లో భాగంగా ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు నిన్న సాయంకాలం సమావేశం నిర్వహించి పలు శాఖల అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనలో భాగంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి ఆదేశాలు కొన్ని సూచనలు చేశారు. అలాగే అధికారులు కూడా నిత్యం అందుబాటులో ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా వెంకటరమణారెడ్డి ఈయన కూడా ఈరోజు ఉదయం అధికారులతో సమావేశం నిర్వహించి గూడూరు రెవెన్యూ డివిజన్లో ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చెప్పి ఆర్డీఓలతో పాటు సమావేశం నిర్వహించి టెలికాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. సో ఈ మాండూస్ తుఫాను ఇప్పుడు పశ్చిమ బంగాళాఖాతంలో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు వైపు వస్తుంది. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్కి అతి సమీపంలో ఉంది. దీని ప్రభావంతో 6 జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాలకు ఈ మాండూస్ తుఫాను ప్రభావం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ తుఫాను ప్రభావం వల్ల సముద్ర బంగాళాఖాతంలో ఇప్పటికే అలకలం ఉందని చెప్పి కూడా తెలియజేసింది. అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి తెలియజేశారు. ఇంకో 3 రోజులు అంటే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఈ మాండూస్ తుఫాను తీరానికి దగ్గరకు వచ్చే ముందే తీరంలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. సో లోతట్టు ప్రాంతాల్లో నీరు వచ్చే అవకాశం కూడా ఉంది. సో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే కలెక్టర్లు కూడా కొన్ని ముఖ్యమైన టోల్ ఫ్రీ నంబర్లు, అలాగే ఏదైనా విపత్తులు ఆపద వస్తే పోలీస్ వైపు నుంచి 100 డైల్ లాంటి ఈ డైల్ ఈ అత్యవసర నంబర్లు కూడా ఉపయోగించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. సో మాండూస్ తుఫాను ఎదుర్కొనేదానికి అధికారులు ఇప్పటికే పలు సూచనలతో అందరినీ అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా తమ బాధ్యతగా ఈ తుఫాను 3 రోజుల్లో తీవ్రంగా ఉండొచ్చు అని చెప్పి అవకాశం ఉంది కనుక వీరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నమాట అధికారులు. సో ఈ మాండూస్ తుఫాను గంటకి 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది అధికారులు తెలియజేస్తున్నమాట. సో మాండూస్ తుఫాను ఎంత తీవ్రతగా ఉన్నా అన్నిటికీ ఎదుర్కొనేదానికి అధికారులు ఇప్పటికైతే సిద్ధంగా ఉన్న పరిస్థితి. సో మాండూస్ తుఫాను ప్రభావంతో మత్స్యకారులు కూడా సముద్ర వేటకి వెళ్ళొద్దని అధికారులు చెప్తున్నారన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో మాండూస్ తుఫాను ప్రభావం ఇటు రైతులకి అటు ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ, నెల్లూరు.